ఒక మనిషి చనిపోయారంటే మొదటిగా అందరూ చేసే పని బంధువులకు చెప్పటం. ఒకవేళ సంఘటన ప్రాంతం దగ్గరైతే అక్కడకు వెళ్లటం, లేదా కర్మకాండల రోజున హాజరయ్యేవారు. కాలక్రమేణా అవన్నీ మారిపోయాయి. ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఏ వాట్సాప్లోనూ లేదా ఇన్స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా సినీ రంగానికి చెందిన వ్యక్తుల విషయంలో ఇది పరిధి దాటుతుందనే చెప్పాలి. ఎందుకంటే నచ్చినట్లు పలానా నటి లేదా నటుడు మరణించారని చెప్పటంతో ఆ వార్తల్లో నిజమెంతో తెలియక తికమకపడుతున్నారు. కొన్నిసార్లైతే ఎవరైతే చనిపోయారని వార్తలు వచ్చాయో సదరు వ్యక్తికి ఫోన్ చేసి బతికే ఉన్నారా అని అడిగే దుస్థితికి వచ్చేశామంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కన్నడ నటి రమ్యకు ఎదురైంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన మృతి చెందారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. రమ్య గుండెపోటుతో కన్నుమూశారంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనిపై ఆమె అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే సదరు వ్యక్తి నాలుగు ఖర్చుకొని తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే నటి రమ్య మరణించారంటూ వార్తలైతే వైరలయ్యాయి. మొదట ఈ వార్త విని ఆందోళనకు గురైన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ సైతం దివ్య స్పందనకు కాల్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్లో రాసుకొచ్చారు. దివ్య స్పందనకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. మొదట తను కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో కంగారు పడ్డాను. చివరిగా నా ఫోన్ ఎత్తడంతో, అమ్మయ్యా నీకేం కాలేదు, నువ్వు బతికే ఉన్నావన్నాను. తనేమో కాస్త కోపంగా, అసలు నేను చనిపోయానని ఎవరు చెప్పారు అని కోప్పడినట్టు ఆమె రాసుకొచ్చారు. అయితే రమ్య మరణించారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జెనీవాలో ప్రస్తుతం తన వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. జెనీవాలో ఆమె హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఈ ఫేక్ న్యూస్ బయటకు రావటంతో ఆమె ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తనకు వరుస పెట్టి ఫోన్లు చేస్తున్నారు. అసలు బతికున్న మనిషి చనిపోయిందంటూ ప్రకటించిన వ్యక్తికి, అది నిజమని ప్రచారం చేస్తున్న వారికి కాస్తైనా బుద్ధి లేదు అని మండిపడుతున్నారు ఆమె ఫ్రెండ్స్. రాజ్ కుమార్ కుటుంబానికి చెందిన కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన రాఘవేంద్ర గుండెపోటుతో మరణించారు. పొరపాటున రమ్యనే మరణించారని ట్వీట్ చేయటంతో ఇంత గందరగోళం ఏర్పడింది. అభి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య. ఆ మరుసటి ఏడాది కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. కేవలం తమిళ భాషలోనే కాకుండా కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. రమ్య అటు నటనతో పాటు రాజకీయాల్లోకి చేరారు. దివంగత కన్నడ సూపర్ స్టార్ అమరీష్ సహాయంతో రాజకీయాల్లోకి వచ్చారు రమ్య. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఆమె పడిపోయారు. అనంతరం సినిమా నిర్మాణం, నటనపై ఇంట్రెస్ట్ చూపించటం మొదలుపెట్టారు. మరి ఈ నటి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.